Hi, hello, welcome back to Adbhuta channel. Hi, I'm going in the forest. Back to my channel. చెప్పాను కదా బీచ్ వెకేషన్ కి వెళ్ళాము. సో బీచ్ హౌస్ అండ్ బీచ్ వెకేషన్ వీడియోస్ చూపిస్తాను అని చెప్పి. సో ఫస్ట్ ఇక్కడ నేనైతే మేము బీచ్ హౌస్ కి వెళ్ళేటప్పుడు ఎలా ట్రావెల్ చేసాము అనేది కూడా చూపిస్తున్నాను. సో మా ఇంటికి అయితే రిలేటివ్స్ వచ్చారు. రిలేటివ్స్ ఇన్ ద సెన్స్ తిన చెల్లెలు అన్నమాట, మా సిస్టర్ ఇన్లా. సో మేము టూ ఫ్యామిలీస్ కలిసి ఇలా వెకేషన్ లాగా వెళ్ళాము. ఎందుకు అంటే కిడ్స్కి స్కూల్స్ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్ అనమాట. సో మేము ఫ్యామిలీ ఇలా కలిసాము, టూ ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట. చాలా హ్యాపీగా ఫన్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఈహాను తన కజిన్తో ఆడుకుంటున్నాడు. తన పేరు వచ్చేసి ఆలియా అనమాట. సో వాళ్ళిద్దరు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళిద్దరిని చూసి ఇక్కడ షయాన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో మేము ఇలా ట్రావెల్ చేసేటప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కార్పస్ క్రిస్టి. మా హౌస్ దగ్గర నుంచి నియర్లీ 3.5 అవర్స్ కార్ జర్నీ అనమాట. సో మనం ఇలా కార్లో వెళ్తున్నప్పుడు మేమైతే మధ్యలో అలా పిక్నిక్ ఏరియా దగ్గర రెస్ట్ ఏరియా అని ఉంటుందన్నమాట, అక్కడ కొంచెంసేపు ఆగి కొంచెం స్ట్రెచ్ లాగా చేసుకొని మళ్ళీ ఆ కార్ ఎక్కి వెళ్తూ ఉన్నాము. ఇలా చూసారు కదా, ఇక్కడ చెట్లు చూస్తేనే మనకు ఒక ఐడియా వచ్చేసింది. అలాంటి చెట్లు కనిపిస్తున్నాయి అంటే మనం బీచ్కి దగ్గరలో ఉన్నట్టు. సో మేము ఇప్పుడు ఫస్ట్ బీచ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలోనే మనకి మిడిల్లో నుంచే ఓషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కార్లో నుంచి పిల్లలు అవి చూడంగానే ఓకే బీచ్ వచ్చేసింది, సో వీ హ్యావ్ టు గో అండ్ ఎంజాయ్ అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సో ఆ బ్రిడ్జ్ ఎక్కితే మనకి కార్పస్ క్రిస్టి మొత్తం అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, కార్లో నుంచి అప్పుడే మనకి రోడ్ పక్కనే ఇలా ఓషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇలా వెళ్తూ ఉంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు బీచ్ హౌస్ దగ్గరికి వెళ్తామన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు ఈ బీచ్ మధ్యలో ఇలా మనకి ఒక బ్రిడ్జ్ వేశారనమాట. సో ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ మనకి వాటర్ కనిపిస్తూ ఉంటుంది. సూపర్గా ఉంటుంది అసలు. సో చూసారా, ఇదే అనమాట బ్రిడ్జ్. అయితే ఇలా బ్రిడ్జ్ పైన వెళ్తుంటే మనకి మొత్తం కనిపిస్తుంది కదా, చూసారా ఎంత బాగుందో వ్యూ. అయితే ఇక్కడ ఈహాన్ అదే చెప్తూ ఉన్నాడు, ఇక్కడ వ్యూ మొత్తం కనిపిస్తుంది, ఓషన్లో చాలా షార్క్స్ కూడా ఉన్నాయి అని కూడా చెప్పుకుంటున్నాడు. ఇక్కడికి నియర్లీ ఇది 3rd టైం వెకేషన్కి వస్తున్నాం అనమాట. ఇప్పటికి 2 టైమ్స్ వచ్చున్నాము, ఇహాన్కి 1 ఇయర్ ఉన్నప్పుడు, ఎట్ ద సేమ్ టైం ఆలియాకి 1 ఇయర్ ఉన్నప్పుడు, ఇంకా ఇహాన్కి 3 ఇయర్స్ ఉన్నప్పుడు, ఆలియాకి కూడా 3 ఇయర్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు రైట్ నౌ 5 ఇయర్స్ అప్పుడు. సో 1, 3, 5కి వచ్చామన్నమాట. సో ఈ ప్లేస్ మొత్తం మాకు బాగా తెలుసు, అంటే చాలా చిన్న ప్లేసు, చాలా దగ్గరలో ఉంటుంది. బట్ 3 టైమ్స్ వచ్చినా కానీ మాకు ఇదే ఫస్ట్ టైం అన్నంత ఫీలింగ్ వచ్చింది. బికాజ్ వెకేషన్ అంటే ఆబ్వియస్లీ బీచ్ వెకేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా. సో ప్రెజెంట్ అయితే మేము బుక్ చేసుకున్న బీచ్ హౌస్ దగ్గరికి వచ్చేసాము. బట్ మేము ప్రతిసారి చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకసారి డైరెక్ట్గా హోటల్ బుక్ చేసుకున్నాము. ఆ హోటల్ ఎలా అంటే జస్ట్ రూమ్లో నుంచి కిందకి దిగంగానే బీచ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సెకండ్ టైము మా అత్త వాళ్ళతో అండ్ ఇంకా మాడపడుచు వాళ్ళతో వచ్చాము, అప్పుడు హౌస్ అనేది బుక్ చేసుకున్నాము, అది డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఈసారి కూడా అలాగే
రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసారు కదా చాలా అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. అలా అపార్ట్మెంట్స్లో మనకి దీన్ని కాండో అని పిలుస్తారు. సో మనం ఇలా కాండోని బుక్ చేసుకోవాలి. 2 డేస్ ఆర్ 3 డేస్ కానీ మనం ఇలా బుక్ చేసుకుంటాము. సో ప్రజెంట్ మేమైతే 3 డేస్కి అని బుక్ చేసుకున్నాము. సో మా రూమ్ అయితే పైన. అండ్ ఈ కాండోస్కి ఏంటి అంటే స్పెషాలిటీ ప్రతి కార్కి ఒక స్పేస్ అనేది ఇస్తాడనమాట. ఈ రూమ్కి రిలేటెడ్ కార్ ఇక్కడ పార్క్ చేసుకోవాలి అని మనకు ఒక స్లాట్ ఇచ్చేస్తాడు. ఇంకా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడానికి కీ ఇస్తారు. సో రూమ్కి మనకి లాక్ అండ్ వైఫై ప్రతి ఒక్కటి ఎలిజిబుల్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే మనం రూమ్ దగ్గరికి వచ్చేసాము. సో ప్రజెంట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసేసి మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉంది అంటే ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టారంటే చాలా బాగుంది. చూసారు కదా ఇది మొత్తం హాల్ వ్యూ అన్నమాట. సో మనకి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఒక డైనింగ్ లాగా, ఇంకా వచ్చేసి ఇది సోఫా ఏంటి అంటే మనకి బెడ్ లాగా కూడా కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా వచ్చేసి అటు సైడ్ బయట వ్యూ. అండ్ ప్రతి రూమ్లో టీవీ అనేది అలాట్ చేశాడు. ఇంకా వచ్చేసి మన కోసం తెలుగు ఛానల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా బార్, స్టూల్స్, కిచెన్. కిచెన్లో మనకి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనమేమి కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇది వెకేషన్ కదా, ఆబ్వియస్లీ మనం బయట నుంచే తెచ్చుకుంటాము. సో బయట నుంచి తెచ్చుకున్న మన కోసం ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్, నైఫ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక హౌస్కి ఏమేమి కావాలో అన్నీ దాంట్లో మనకి పెట్టే ఉంటారు. సో ఇదైతే మేము తీసుకునేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అన్నమాట, డబల్ బెడ్రూమ్ కాండో. సో ఇది ఒక రూము. సో ఇదంతా బీచ్ ఏరియా కదా, సో అన్నీ బీచ్ రిలేటెడ్ వాటితో హౌసెస్ని బాగా డెకరేట్ చేశారు. చూసారా ఇక్కడ రాగానే మనకి బీచ్ హౌస్ దగ్గరకు వచ్చేసాము అని ఒక థాట్ అయితే వచ్చేస్తుంది కదా. అంటే అక్కడ పెట్టిన ఫ్రేమ్స్ కానివ్వండి, ఇక్కడ చూసారా కటన్ కానివ్వండి, బాట్టప్కి పెట్టిన కటన్స్ కానివ్వండి, అన్నీ సీషెల్స్ లాగా, ఇంకా జెల్లీ ఫిష్ లాగా ఇలా పెట్టాడు. సో దీనికి పక్కనే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. సో ఇది డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, చాలా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది. సో మన కోసం అన్నీ బ్లాంకెట్స్, టవల్స్, పిల్లోస్, ఎక్స్ట్రా మనకేమేమి కావాలో అన్నీ ఎలిజిబుల్గా ఉంటాయి. సో మనకి ఏదైనా ఎలిజిబుల్ లేకపోయినా కానీ వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చు, సో దట్ మాకు ఇది కావాలి అని చెప్తే వాళ్ళు అప్పటికప్పుడే అరేంజ్ చేస్తారు. సో మనకి నార్మల్గా కావాల్సిన షాంపూస్, ఇంకా బాత్ రిలేటెడ్ అన్నీ పెడతాడనమాట. సో ప్రతి ఇక్కడ చూసారా ప్రతి రూమ్లో మనకి బీచ్ ఫీల్ని ఇచ్చే అన్ని ఫ్రేమ్స్ని పెట్టాడు. సో చాలా చాలా బాగుండింది రూమ్ అయితే, హాల్ కానివ్వండి, అసలు హౌస్ అయితే ఒక రీఫ్రెష్ని ఇచ్చింది. బికాజ్ మనం ఎప్పుడు మన ఇల్లే చూసుకుంటాం కదా, సడన్గా ఇంకా హౌస్కి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈహాన్ అయితే బెడ్ మీద బాగా జంప్ చేసుకుంటున్నాడు, తనకు ఆ బెడ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఫ్యాన్స్ కానివ్వండి, ఇంకా ఇక్కడ వచ్చేసి బయట లుక్, ఇంకా టేబుల్ ఒకటి మనకి ఏదైనా రాసుకోవడానికి, చదువుకోవడానికి అలా. ఇంకా ఇటు నుంచి బయటకు వెళ్తే ఈ కాండోకి ఎదురుగానే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది. ఇంకా వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే ఒక చిన్న పాండ్ లాగా ఉంది అదొకటి. ఇంకా మనకి ఇక్కడ చూసారు కదా బయటకు రాగానే సన్సెట్ కానివ్వండి, సన్ రైజ్ కానివ్వండి చూడొచ్చు. చాలా చాలా మంచి వ్యూ ఉంది కదా, చూసారు కదా ఇలా అపార్ట్మెంట్స్, ఆ చెట్లు, ఆ ఫీలే అసలు చాలా బాగుంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా వెళ్ళండి కార్పస్ క్రిస్టీకి. సో చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈహాన్ ఆలియా అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఇది మెయిన్గా బీచ్ కదా మనం వెళ్తున్నాము. సో క్లోత్స్ అనేవి ఆబ్వియస్లీ పాడవుతాయి. సో మనకి వాషర్ డ్రయర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతిసారి అంటే మనం బీచ్కి వెళ్ళి రాగానే ఆబ్వియస్లీ వాషింగ్ వేస్తాం కదా, శాండ్ మొత్తం తగులుతుంది కాబట్టి. సో అందుకోసం వాషర్ డ్రయర్, దానికోసం లిక్విడ్ అవన్నీ ఇచ్చున్నాడు. ఇంకా మనకి కిచెన్లో ఫ్రిడ్జ్ కానివ్వండి, మైక్రోవేవ్, ఓవెన్, ప్లేట్స్ చెప్పాను కదా. ఇంకా మెయిన్గా మనమైతే ఇండియన్ చాయ్ ఆబ్వియస్లీ తాగాలి అనుకుంటాము ఎవ్రీడే అట్లీస్ట్ వన్స్ అయినా. సో అందుకోసం మేమైతే చాయ్ పత్తా అని ఇంకా షుగర్ అనేది తెచ్చుకున్నాము. ఆ రెండు మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉండవు. సో డిష్ వాషర్ కూడా ఉంది, చూసారు కదా నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను డిష్ వాషర్ అనేది. సో మనకు కావాల్సిన ప్యాన్స్, సో నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను సో దట్ నేను
चाय कोसमनी अदी अयिते तेच्चुकुन्नानु टी बैग्स तेच्चुकुन्नानु अन्नमाट सो शुगर अनेदी तेच्चुकुन्नामु इंका रिमेनिंग इक्कड उंटाई बट पर्टिक्युलर गा मन चाय रिलेटेड अयिते दोरकदु काबट्टी अदी तेच्चुकुन्नामु चाय अंड मिल्क मात्रं सो अन्नी अयिते चाला चाला बागुन्नायि नेनु जस्ट चेक चेस्तुन्नानु मीकु कूडा चूपिंचिनट्टु कूडा उंटुंदि कदा अनि चेप्पि किचन लो सो इदैते मा बीच हाउस अन्नमाट बीच की पक्कने सो नेक्स्ट वीडियो लो बीच लो एला एंजॉय चेसामु अनेदि चूपिस्तानु होप मीकु वीडियो बागा नच्चिंदनि अनुकुंटुन्नानु नच्चिते प्लीज लाइक शेयर कमेंट सब्सक्राइब डोंट फर्गेट टू हिट द बेल आइकन थैंक यू सो मच फर् वाचिंग माय वीडियोज़.